హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నిల్వ ఉంచిన ఆహారం తింటే ఏమవుతుంది? మిగిలిన ఆహారాన్ని తినొచ్చా తినకూడదా అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు వండిన ఆహారం రేపు తినడం చాలామందికి నచ్చదు. ఇళ్లలో ఉదయం వండిన ఆహారం మిగిలితే దానిని రాత్రికే ఉంచరు. అవసరమైతే ఆ ఆహారాన్ని పారేసి రాత్రికి మళ్ళీ వండుకుంటారు. ఇవన్నీ పాత రోజులు. నేటి ఆధునిక యుగంలో అందరూ బిజీ అయిపోతున్నారు. దీనికి తగినట్టుగా లైఫ్ స్టైల్లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీంతో వంట చేయడాన్ని గతంలో ఎంతో ప్రేమించేవారు నేడు భారంగా భావిస్తున్నారు. మనం చిన్నగా ఉన్నప్పుడైతే ఊర్లలో ఒకటో రెండో కర్రీ పాయింట్స్ ఉండేవి. ఇప్పుడైతే పట్టణాలలో వీధికొకటి తయారయ్యాయి. కొంతమంది అయితే కొన్ని ఆహార పదార్థాలను 2-3 రోజులకు సరిపడా తయారు చేసుకొని వాటిని నిల్వ చేసుకొని తినే ముందు వేడి చేసుకుంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆయుర్వేద వైద్య పద్ధతుల ప్రకారం వండిన ఆహారాన్ని 3 గంటలు లేదా గరిష్టంగా అంటే అదే రోజును తినాలి. మరుసటి రోజుకి అది తాజాగా ఉండదు, ఖచ్చితంగా పాడైపోతుంది. ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసినా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు తీసుకుంటే అది మిమ్మల్ని మరింత సోమరులను చేస్తుంది. నిల్వ ఉన్న ఆహార పదార్థాల్లో ఎటువంటి శక్తి ఉండదని, అందుకే అవి వ్యక్తులని మరింత నీరసంగా సోమరిపోతులుగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఆహారంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇది మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. తాజా ఆహార పదార్థాలు మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తే నిల్వ ఉంచిన ఆహారం సోమరితనాన్ని ఇంకా నీరసాన్ని పెంచుతాయి. నిల్వ ఉంచిన ఆహారం ఎందుకు తినకూడదు మనం తెలుసుకుందాం. మిగిలిపోయిన ఆహారంలో తక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. నిల్వ ఉంచిన ఆహారం నిరంతరం తినడం వలన శరీరం నీరసించిపోతుంది. ప్రతిరోజు మిగిలిపోయిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్తో బాధపడే ప్రమాదం ఉంది. ఫ్రిడ్జ్లు లేనప్పుడైతే ఇలాంటి సమస్యలు ఉండేవే కాదు. ఎప్పటికప్పుడు వండుకున్నవి అప్పుడే తినేవారు, లేదా కొన్ని గంటల్లో తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా దానిని గంజితోనో లేదా మజ్జిగతోనో తీసుకునేవారు. అందుకే పాతకాలం మనుషులు ఎంతో దృఢంగా ఉండేవారు. నేటి ఆధునిక కాలంలో ఒక కూరను 2 రోజులకు సరిపడా వండుకోవడం లేదా రేపు వంట శ్రమ తగ్గుతుందని ఈరోజే ఎక్కువగా వండేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు. పైగా వాటిని తినేటప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసి మళ్ళీ వేడి చేసుకుని తింటూ ఉంటారు. అందుకే ఇది పెరుగుతున్న వ్యాధులకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. కావాల్సినంత ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఈరోజు వండిన భోజనాన్ని మరుసటి రోజుకు నిల్వ ఉంచకుండా వండిన రోజే తినాలి. తగినంత వండుకోవడం చాలా మంచి పద్ధతి. చూశారుగా, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.